లోనే పట్టడంలో పెద్ద ముసలంటే ఒకటి పైన కొండ పైన ఒకటి, రెండవది తిరుస్వామి దగ్గర, మూడవది పరశురాముల దగ్గర. పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారి సమయంలో ఆధునిక వస్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్కౌన్సిల్ గబ్బూర్ సాబ్ గారి ఇంటికి పోయి ఈ దర్గని అల్లాని ప్రే చేసుకుని పోయేవారు. ఈరోజు ఈ దేవుడిని మొక్కుకుంటే తప్పకుండా మనం ఏమో అనుకుంటే అది సాధిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. మేము ఈ దర్గాకు ఉరుసు రోజు వచ్చి ప్రీ చేసిపోవాలి పోయేవాళ్ళము. దర్గాలకి ఉరుసులకి మాత్రము ఎవరు ఇన్వైట్ చేసేది కాదు. దేవుడు అంటే ఒకటే, అల్లాయి దేనేమి, రాముడి దేనేమి, ఈశ్వరుడి దేనేమి, ఒకటే నేను అనుకునేది. దేవుడు అంతా ఒకటే. ఈ దేవుడిని మేము మొక్కుకుంటే తప్పకుండా మేము అనుకునేది సాధిస్తామని చెప్పి ఆ దేవుడు మాకు నమ్మకం ఉంది. ఆత్మసాక్షిగా నేను ఈ దేవుడిని మొదటి నుంచి నమ్ముతున్నా. నేను అనుకునేది అయితే మాత్రం ప్రతి సంవత్సరం వచ్చి ప్రే చేసి పూలు పెట్టిపోతానని చెప్పి ఈ పబ్లిక్ తరఫున నేను మనవి చేసుకుంటున్నాను. ఆధునిలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిం సోదరులు అయితేనేమి, హిందూ సోదరులు అయితే ప్రతి ఒక్కరు కలిసి నిలుచుకోండి. ఆధుని శాంతియుతంగా ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ శాంతితో ఉండాలని చెప్పి ఆ దేవుని మరొకతూరి నేను దేవుని ప్రార్థిస్తూ ఆధుని మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో శాంతి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కిసీ కో ఖాళీ నీ ఆస్తా జో భీ మదద్ మాంగే అల్లాహ్ తాలా ఉన్న బదౌలత్ సబ్ సబ్ ఫైజ్ కర్ దే కర్ అల్లాహ్ హమ్ తే కే తరఫ్ సే పూరే నిర్గంధ పాదిర శక్తి ఉన్న తమామ్ ముస్లిం జైసా మే హర్ సబ్ మిల్ కే కోయి కోమ్ నే సర్కా సబ్ మిల్ జుల్ కే ఆ గయా ఇన్కి దువా లే కే ఆచారే ఇన్షా అల్లాహ్ హర్ కామ్ మే భీ సులింగ్ మా పెద్దలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి గఫర్ సాబ్ ఇంటి దగ్గర మాట్లాడి మరి ఇక్కడ దేవుని ఆశీర్వాదం తీసుకుని మరి అన్ని దేవుళ్ళు ఒకటే, కులమతాలకు అతీతంగా మనము అందరూ ఆదర్శంగా ఉండి దేవుణ్ణి ప్రార్థించి వాళ్ళ ఆశీస్సులు పొందేదానికి ఈ దర్గా ప్రత్యేకత. ఈ దర్గా మరి ఆశీస్సులు అందరికీ, ప్రజలకు పట్టణ ప్రజలకు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి మరి అందరూ కలిసిమెలిసిగా ఉండాలనే ఉద్దేశంతో మరి దర్గాను ప్రార్థించి మనమందరూ ఒకటిగా ఉంటూ మరి అల్లాను ప్రార్థిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఎందుకంటప్ప కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అభినందన్.